ఈ టైంలో ఎన్నికలు పెట్టడం అంటే మంచిదే, పెట్టుకోవచ్చు మంచిదే. అది ఏంటంటే ప్రజల విషయంలో కేర్ తీసుకుంటున్నారు కాబట్టి, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేర్ తీసుకుంటున్నారు కాబట్టి, మరి ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో మనకే తెలియదు. కానీ మరి ఆయన అన్నీ తెలుసు కాబట్టి ఆయనకి ఈ టైంలో పెట్టొచ్చా లేదా అనేది, ఆయన పెడితే ఆయన అనుకుంటే పెట్టచ్చు. ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు అంత ప్రజెంట్ బాగానే ఉంది, కరోనా కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది, ఆయన ఎన్నికలు పెడితే కూడా బాగానే ఉంటుంది. లోకల్ ఎలక్షన్లు అంటే ఎవరు గెలిచేదే ఉందమ్మా, వైసీపీనే. ఎందుకంటే ఈ కరోనా టైంలో కూడా ప్రజల్ని కేర్ తీసుకొని ప్రతి ఒక్కటి చేస్తున్న వ్యక్తి జగన్ గారు. అయితే ఖచ్చితంగా వైసీపీని గెలిచింది, ఎందుకంటే ప్రజలకి పరిపాలన గడప యుద్ధకు పరిపాలన చేస్తున్న వ్యక్తి జగన్ గారు. అలాంటి వ్యక్తి ఉండగా ఇంకో మళ్ళీ టీడీపీకి ఎత్తారు అనేది అది మనం మాట్లాడుకోవడం కూడా అవసరం. 100% ఎవరైనా సరే కానీ ఖచ్చితంగా 55% ఖచ్చితంగా జగన్ గారికి వేస్తారు, అది జగన్ గారికి ఖచ్చితంగా వస్తుంది. టీడీపీ అంటారా, టీడీపీ ఇంకా అయిపోయింది ఇంకా, టీడీపీ గురించి ఆలోచించుకోవడం మాట్లాడుకోవడం అనవసరం. దాని గురించి ఆ పార్టీ గురించి మనం, పార్టీ కూడా ఉంది టీడీపీ అనేది, దాని గురించి ఆలోచన. అసలు టీడీపీ పార్టీ లేదు కదా నా లీడ్ చేయడానికి, టీడీపీ పార్టీ ఆల్రెడీ పాతాళం తొక్కేసారు, అయిపోయింది అది. ఎందుకంటే స్వతగాగా వాళ్ళు చేసుకున్నది, వాళ్ళకేంటంటే 99 నుంచి ప్రజలు వాళ్ళకి ఫస్ట్ మద్దతు ఇచ్చారు. 99లో ఆయన చేసింది కూడా ఏం లేదు, ఏం చేయలేకపోయాడు. ఆయన చేయలేకపోతే ఆ ప్రభుత్వం ఏం జనాలకి, ప్రజల కోసం చేసింది లేదు, పేదలకు ఏం చేసింది లేదు. అంతా వాళ్ళు, వాళ్ళ వర్గం, వాళ్ళ వరకే చేసుకున్నది. కానీ ఏ ఒక్క పేద ప్రజలు కూడా ఏం చేయలేదు. అందుకనే 99 తర్వాత 2004లో మళ్ళీ ఎవరికి, మన రాజశేఖర రెడ్డి గారికి వేశారు. ఎందుకంటే చూస్తారు, ప్రజలు కూడా చూస్తారు గవర్నమెంట్ ఎలా ఉంది, గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా, గవర్నమెంట్ ప్రజలకి అనుకూలంగా ఉంటుందా లేదా, వాళ్ళకి ఏదైతే నిత్యావసరం ఉంది అది అందిస్తున్నారు లేదా, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మార్గాలు అన్ని చూస్తున్నారు లేదని చూస్తారు. ఆయన చేయలేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు గెలిపించారు, ఆయన వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, ఆయన రాగానే ఉండి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాడు, అది మంచే కదా, ఉచిత కరెంట్ ఇచ్చాడు. తర్వాత ఏమో పేదలకి ఏదన్నా యాక్సిడెంట్ అయినా కానీ, హార్ట్కు కానీ, దీనికి సంబంధించిన దాని కానీ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. దానివల్ల కొన్ని వేల ప్రాణాలు, లక్షల ప్రాణాలు బతికినాయి. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాల్లో అప్పుడు 2004 నుంచి ఉన్న ప్రభుత్వంలో కొన్ని లక్షల మందికి ఉచిత ఆపరేషన్లు అంటే ఆరోగ్యశ్రీ మీద బతికి అన్నీ చేశాడు. 108 పెట్టాడు, ప్రజలు గౌకున్న యాక్సిడెంట్ అయినా గౌకున్న ఫోన్ చేయగానే అందుబాటులో వచ్చేది, ఇవన్నీ పెట్టాడు ఆయన ప్రజల కోసం చేశాడు. మళ్ళీ రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చాడు. అలాంటి నాయకుడు ఆయన పనిచేశాడు కాబట్టి మళ్ళీ వెంటనే 2009లో మళ్ళీ ఆయనకి ఓటేశారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి, నెక్స్ట్ మళ్ళీ 5 ఇయర్స్ ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఆయన చేశాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా చేయలేదు కాబట్టి, ఈ పట్టించుకోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఇవ్వలేదు, సీట్ ఇవ్వలేదు, ఆయనకి సీఎం పదవి ఇవ్వలేదు. సరే అది కూడా కాదు. తర్వాత ఈ మహానాథ్ కుటుంబాన్ని వేధించారు ఎవరు, ఈ టీడీపీ వాళ్ళు కలిసి, టీడీపీ వాళ్ళను ప్లస్ ఒక మన అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి వేధించారు. జనాలు చిరాకు వచ్చేసింది, ఏంటంటే ఈ టీడీపీ అనంతే, ఇదేనంతే అని తీసుకొచ్చేసి మళ్ళీ టీడీపీకి వేసారు ఓట్లు. టీడీపీకి 2014 ఓట్లు వేస్తే టీడీపీ ఏం చేసింది, ఎవరికేం చేయాలి, ఏ పేద ప్రజలను పట్టించుకోలేదు, ఏది చేయలేదు. వాళ్ళు ఏది చేయకపోగా నేను అచ్చేస్తాను, ఇచ్చేస్తాను ఎన్నికల ముందు వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. దరిదాపుగా ఒక 600,000 వాగ్దానం చేశాడు, 600,000లో 6 కూడా చేసిందే లేదు. ఆయన ఏం చేయలే ప్రజలకి, చూశారు చంద్రబాబు నాయుడు మారడు, తెలుగుదేశం ప్రభుత్వం మారదని మళ్ళీ రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం వేశారు. ఆయన నంబర్ 1 చేస్తున్నాడు. ఆయన చెప్పిన పథకాలు నవరత్నాలు కాకుండా పై ఇంక ఎన్ని చాలా చేశాడు, మహిళలకి ఏంటి ఆసరా, మళ్ళీ అమ్మఒడి, ఎన్ని ఆయన కార్యక్రమాలు మొత్తం ఆయన చేసిన దాంట్లో కరెక్ట్గా 15 నెలలు అన్ని కంప్లీట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి సీఎం ఇప్పుడు మన ఇండియా వైడ్గానే అందరూ అలాంటి సీఎం కావాలనుకున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మోడీ తర్వాత 1 పరిపాలన 1గా చేస్తుంది ఎవరంటే, వాస్తవంగా చెప్పాలంటే మోడీని కూడా మించి చేస్తున్నాడు ఆయన. అలాంటి వ్యక్తిని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు ఎత్తారమ్మ ఓట్లు లేరు కదా, చంద్రబాబు నాయుడు వేయరు, చంద్రబాబు నాయుడు జనాలు కూడా అవైపు చోట్ల వాళ్ళ మాటలు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఏదో వస్తున్నారు అదో మేమున్నామని మాట్లాడుకుంటున్నామని మాట్లాడుతున్నారంటే, అలాంటి నాయకులు వదిలిపెట్టేసి అలా గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తులను వదిలిపెట్టేసి చంద్రబాబు నాయుడిని ఎవరు పట్టించుకోరు. ఈ చంద్రబాబు ఇదంటారా, టీడీపీ అంటారా, టీడీపీని మన లోకేష్ గారు దండాలు పెట్టినా, పొరులాడినా, ఏం చేసినా దాన్ని నడిపిస్తాడు ఆయన. ఆయనకు లేదు పాపం, ఆయనకి ఆయన పాదయాత్ర చేసినా పరిగెత్తినా దాన్ని నడిపిస్తాడు, ఏం చేయలేడు. ఇంకా టీడీపీకి ఏమన్నా ఇంకా కొద్ది మేలు జరగాలంటే జూనియర్ NTR అని అంటాడు అండి, అలాంటి వాళ్ళు రావాలి. ఏది NTR కుటుంబ సభ్యులు ఏమైనా వస్తే చేయొచ్చు, ఈయన అల్లుడు కదా, ఏంది కాదు కదా పార్టీ. ఈయనకి సొంత పార్టీ లేదు వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఒక సొంత పార్టీ లేదు, ఒక సొంత జెండా లేదు, సొంత మందు మోసుకుందలేదు.
లేద మామ నమ్మి లోపల పిలిపించి పార్టీలో పిలిపిస్తే మామకు ద్రోహం చేసి మామను వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వ్యక్తి ఆయన ఆయన న్యాయం నీతి ఎక్కడ ఉంది ఇంకా ఆయన గురించి మాట్లాడుకోవడానికి మనం అసలు ఆయన పార్టీ లేదు కదా సొంత పార్టీ లేదు కదా అవునా కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ డీ కొట్టుకున్నాడు వచ్చాడు కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టారు జైలుకి వెళ్ళాడు దర్జాగా జైలుకి వెళ్ళాడు జైలు నుంచి వచ్చాడు నిరూపించుకున్నాడు ఏం లేదని వచ్చాడు నిలబడ్డాడు రాష్ట్రంలో జెండా మోసుకున్నాడు సీఎం అయ్యాడు అది దమ్మున నాయకుడు అలాంటి నాయకుడి కోసం చూస్తారు కానీ ప్రజలు నువ్వు ఎవరో సొంత మామనే పొడిచి వెనుబడి పొడిచి పార్టీని లాక్కొని మామను తోసేసి మామ ఇచ్చేసిన వ్యక్తి నిన్ను ఆయన చూస్తారు ఇంకా టీడీపీ ప్రభుత్వం అంటే దాని గురించి మాట్లాడుకోవడం అవసరం టీడీపీ ప్రభుత్వం ఏమన్నా నడిపించాలన్నా జూనియర్ అంటే లాంటోడు వస్తేనే కొద్దిగా ఏమన్నా ఇది రికవర్ అయితే అంతేగాని రాశి మన వీళ్ళు ఎవరో నారా లోకేష్ కానీ లేకపోతే అయ్యన్న పాత్రుడు కానీ లేకపోతే వీళ్ళున్న చూడండి ఎవరో మన మన జరిగలేడు అలాంటి వాళ్ళు వచ్చి ఉన్న మాత్రం ఏమవుదమ్మా అది దాని గురించి మాట్లాడుకోవడం అవసరమే అచ్చివినాయ ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చిన మన చంద్రబాబు నాయుడు మల్లెండ నలుగురు వచ్చిన ఏమవుతాం ఆ పార్టీ కూడా ఏం దాని గురించి కూడా మేము ఆలోచ అసలు టీడీపీ ఉంది పార్టీ ఉందని మేమే ఆలోచించట్లా ఎవరో ప్రజలు ఆలోచించట్లా ఈ 6 కోట్ల మందిలో కనీసం ఒక 5 కోట్ల మంది కూడా టీడీపీ ఉందా టీడీపీ గురించి మాట్లాడాలని ఆలోచిస్తున్నారు అంటే అంత దారుణమైన ప్రభుత్వం అంత పరిపాలన చేసిన ప్రభుత్వం అది ఇక అలాంటి ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం ఈ ఎవరైనా క్వశ్చన్ వేయడం కూడా అనవసరం అదే ఇంకా పవన్ కళ్యాణ్ అంటారా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే వీళ్ళు అటుందంటే ఈ పవన్ కళ్యాణ్ కూడా జనాల కోసం నేను పోరాడుతాను ప్రజల పక్షం నేను ప్రశ్నిస్తున్నాను అన్నాడు ఇతను కూడా ఏంటంటే తీసుకెళ్ళి ఒక పార్టీకి కుమ్ము కాస్తున్నాడు ఒక పార్టీకి కుమ్ము కాసే వాళ్ళు అంతా ఏదో టీడీపీకి అంతేగాని ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు వీళ్ళు ఎవరు లేరు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి టీం వాళ్ళే ప్రజల కోసం పనిచేస్తున్నారు ఆయన అనుకున్న ప్రతి ఒక్కరు చేశాడు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు చంద్రబాబు నాయుడు టైంలో ఇళ్ల పట్టాలు పెట్టాం అంతకుముందు ఎన్టీ రామారావు ఇచ్చాడు మాకు పట్టాలు ఇందిరాగాంధీ ఇచ్చింది తర్వాత రాజశేఖర రెడ్డి ఇచ్చాడు ఈ పట్టాలు వచ్చిన పేద ప్రజలకు వచ్చే పట్టాలను కూడా 4 టైం దరిదాపు 4 సార్లు ఆపిన మహాగణుడు ప్రజలకి ఇళ్ళ పట్టాలు కూడా రాకుండా చేసిన మహాత్ముడు మహామేధావి చంద్రబాబు నాయుడు ఎందుకంటే 3 సార్లు ఆ నెత్తాన్ని అడ్డుపట్టి వాళ్ళకి ఇవ్వకుండా చేయాలని అలాంటి మహాత్ముడు నారా చంద్రబాబు నాయుడు ఇంకా అలాంటి గొప్ప వ్యక్తి గురించి మహాత్ముడి గురించి మీరు అడిగితే నేను ఇంకేం సమాధానం చెప్పాలో అర్థం కాదు అది అలాంటి మహాత్ముల్ని మేము మరి గుర్తుపెట్టుకోవాలంటే జనాలందరూ తెలుసు కదా ఇలా ఓటేయాలా వీళ్ళని వీళ్ళు కూడా రేపు పొద్దున ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అని ఆలోచించాలని మరి ఏం గుర్తొస్తాయి కదమ్మా పట్టాలు రాకుండా చేసిన మహాత్ముడు పేద ప్రజలకు ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకున్న మహానేత చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి మంచి నేత ఉండగానే మరి గుర్తుపెట్టుకోవాలి మేము కూడా ఎలక్షన్కి అది గుర్తుపెట్టుకొని ఎవరికి ఓటు వేయాలో కూడా వేయాలి కదా మరి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం అవసరం లాంటి వాళ్ళ గురించి ప్రజల కోసం పనిచేసే వ్యక్తుల గురించి ఆలోచించాలి ప్రజల కోసం నిత్యము వాళ్ళకు ఏం చేయాలని తప్పన పడే వ్యక్తి కోసం మనం ఆలోచించాలి అలాంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన ఇండియాలో మోస్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మనం ఏదో ఏపీలో ఉండి మాట్లాడుతున్నాను కాదు ఆల్రెడీ కేరళ తమిళనాడు అన్నీ ఉత్తరాఖండ్ అన్ని రాష్ట్రాలు కూడా జగన్కు ఫ్లెక్సీలు కడుతున్నాయి ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో గొప్పడం కాదు ప్రజలకి మంచి చేస్తున్న వ్యక్తి ప్రజల కోసం ఏదో ఆయన హీరో కాదు కదా సినిమాలు అంటే హీరో కాదు కదా ఆయనకు అంత ఫాలోయింగ్ ఉందంటే హీరో కాదు ప్రజల కోసం రియల్ హీరో వాస్తవం చెప్పాలంటే రియల్ హీరో కదా ఆయన రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నాడు అన్ని రాష్ట్రాలు కూడా మనం ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఆయన వైపు చూస్తున్నాయి అంటే ఏంటంటే అంత మంచి పరిపాలన అంత గొప్ప పరిపాలన చేస్తున్నాడు అలాంటి వ్యక్తి కోసం మరి ఫ్లెక్సీ కట్టడం తప్పలేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి